హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు. సో మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పద్దు వ్లాగ్స్ని. సో నేనైతే మా నెల్లూరుకి అయితే వచ్చేసానండి. ఓకే, సో కృష్ణాష్టమి ఇక్కడే చేసుకున్నాను నేను. సో కృష్ణాష్టమి రోజు నేను ఎంజీబీ మాల్ అనేది చూపిపోతున్నాను. ఓకే, సో మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ పద్దు బ్లాగ్స్ని. ఓకే, సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోవడం రండి. ఓకే, ముందుగా అయితే మేము ఎంజీబీ మాల్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఎంజీబీ మాల్ దగ్గర అయితే ఐ లవ్ ఎంజీబీ అనేసి ఇక్కడ లైటింగ్స్తో ఉంది. చూసారా ఎంత అందంగా ఉందో. ఇదైతే షూట్ చేశానన్నమాట. ఇది షూట్ చేసేసిన తర్వాత ఎంత హైట్లో ఉందో చూడండి మన ఎంజీబీ మాల్. ఇక్కడైతే పిల్లల కోసము జెయింట్ వీల్ని అయితే ఇక్కడ పెట్టారు. సో అది తిప్పుతూ ఉన్నారనమాట. ఇది కూడా షూట్ చేశాను నేను. సో ఇక్కడైతే స్మార్ట్ బజార్ అవన్నీ కూడా రాసున్నాయి కదా, అవంతా కూడా తీశాను. పై వరకు ఎంజీబీ మాల్ మొత్తము షూట్ చేశాను. ఇవన్నీ కూడా పార్ట్స్ పార్ట్స్గా వస్తాయి. సో ఇది part-1 అనమాట. చూడొచ్చు ఇక్కడ నుంచి మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. సో ఇక్కడ కొంచెం సేపు ఆగి తర్వాత పైన అంతా కూడా ఎంజీబీ ఫెలిసిటీ మాల్ అనే వర్డ్ని నేను షూట్ చేశాను. చూడొచ్చు పైన ఎంత హైట్లో మన ఫ్లాగ్ కూడా ఎగరేసున్నారు. ఈ జెయింట్ వీల్లో అయితే ఒక చిన్న బాబు అయితే కూర్చో ఉన్నాడనమాట. నేను షూట్ చేశాను. ఇది షూట్ చేసేసిన తర్వాత అయితే నేను మెక్డొనాల్డ్స్ బొమ్మ ఉంది చూడండి, ఈ మెక్డొనాల్డ్స్ బొమ్మ పక్కన అయితే నేను కూర్చున్నాను అనమాట. సో కొంచెం వీడియో అనేది తీసుకున్నాను. సో ఎల్లో ఎల్లో ఇద్దరం ఒకే డ్రెస్లో అయిపోయాయి అనేసి మా మదర్ అన్నారనమాట. సో ఇక్కడ కొంచెం సేపు బొమ్మ దగ్గర ఫొటోస్ దిగాను. ఇక్కడ ఫోటోలు దిగేసిన తర్వాత అయితే ఎంట్రన్స్కి వెళ్ళిపోయాను అనమాట. చూడండి ఇక్కడ ఈ వీడియో కృష్ణాష్టమి రోజున తీసానన్నమాట. సో మాల్ ఎంట్రన్స్లో అయితే ఈ బృందావనం అయితే పెట్టేశారనమాట. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండింది. బృందావనంలో కృష్ణుడు లీలలు ఉన్నాయి కదా, సో అందులో ఒకటి ఏంటి అంటే యశోదాదేవి కృష్ణుడిని రోల్కి కట్టేస్తుంది కదా, సో ఆ వ్యూ అయితే ఇక్కడ పెట్టారనమాట. సో కృష్ణుడు ఆ రోల్ని రెండు చెట్ల మధ్యలోంచి రోల్ని లాగేస్తారనమాట. అలాగే రాధా కృష్ణుడు ఉయ్యాలు ఊగుతున్న వ్యూ ఉంది పైన చెట్లకి కట్టేసి ఉయ్యాల. అలాగే మధ్యలో వచ్చేసి కృష్ణుడు పాదాలు అనమాట. అలాగే రైట్ సైడ్ వచ్చేసి కృష్ణుడు వెన్న తింటున్నట్టు పెట్టారు. ఓకే, సో ఇది ఇక్కడ బృందావనంలాగా మనకి డిజైన్ చేసి పెట్టారనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. బృందావనం బ్యాక్ సైడ్ అయితే ఈ వ్యూ అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఆ వైట్ చెట్టు దగ్గర అయితే నిలబడుకొని మళ్ళీ వీడియో అనేది తీసుకున్నానమాట. సో ఇక్కడ చూసారా పిల్లలు కారులో తిరుగుతూ ఉన్నారు. సో ఈ కారులో వాళ్ళ రైడ్కి 50 రూపీస్ తీసుకుంటారనమాట. సో పిల్లలు అయితే ఈ రకంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మాల్ లోపల. సో ఇలాగా నేను ఈ చెట్టు దగ్గర అయితే నిలబడుకొని వీడియో అయితే తీసుకున్నానమాట. తర్వాత ఇక్కడ కింద అయితే అయిపోయింది. వీడియో తీసేసుకున్న తర్వాత అయితే ఎస్కలేటర్ మీద ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళామన్నమాట. సో ఫస్ట్ ఫ్లోర్ నుంచి మొత్తం అంతా కూడా షూట్ చేశాను. సో మనకైతే క్రీమ్ స్టోన్, సో క్రీమ్ స్టోన్ అంటే అక్కడ ఐస్ క్రీమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉంటాయన్నమాట. అలాగే ఇటువైపు రెవలాన్ అనమాట. సో చూడొచ్చు వ్యూ. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు యొక్క ఫస్ట్ పార్ట్ వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.